ఫోన్ చేసుకో పర్వాలేదు. ఏమండి మొత్తం అమ్మోళ్ళు అది ఏమొస్తున్నావు అనుకో, అసహ్యం ఉంటావు. వస్త్రంలో ధరించుకుంటే పదమంది అర్థమైందండి. నగలు పెట్టుకొద్దని అడిగినాక బోసి మేడ ఏమండి గాజులు లేకుండా చెవులకి లేకుండా ఇది ఒక మతం, అదే పెందుకొస్తు మతం. ఏమండి భర్తలందరి కంప్లైంట్లు ఏమండి మా భార్యలు ఇచ్చి తెలుపుకి ఎక్కువండి. వీళ్ళకి అర్థం కాలేదండి, నగలు పెట్టుకోవద్దన్నా రైతు నగలు తీసేస్తున్నాం, జడ తీసుకోవద్దన్నా కొంచెం జడ వేసుకోవడం మానేసామంటారు, తెలుపు పెట్టుకున్నాం. ఇంకేటండి వస్త్రములు మరి ఇదేమంటారు, వస్త్రములు ధరించుకోకూడదు అంటున్నాడండి. ఇదే చెప్పి అర్థం కాలేదండి చాలా మందికి. దేహాన్ని అలంకరించుకోవడం, జడగలుకోవటం, నగలు పెట్టుకోవటం, బట్టలు వేసుకోవటం. ఈ బట్టలు మామూలుగాను ఏమండి సింపుల్ డ్రెస్ అయితే పర్వాలేదు, ఒక పొట్టిసే కట్టుకుంటారు ఎక్కడ నరకకుండా ఏమండి జాగ్రత్తగా చూసుకుంటారు, దాన్ని ప్రేమించేస్తారు. ఓకే పనిచేయరు ఏమ్మ అంటే పొట్టిసీర కదండి, నాకు ఇవ్వద్దండి. నీ బట్ట గురించి నువ్వు పని చేయవు, కుర్చీ ఎత్తుకుంటే ఎత్తుందండి. ఏ నరిగిపోద్దండి చీర ఆవిడిస్తున్న బట్టలని వెలుపటి అలంకారం గురించి చెప్తున్నాడండి. వెలుపటి అలంకారం మనం తలుచుకుంటాం, నగలు పెట్టుకుంటాం, బట్టలు వేసుకుంటాం, ఇది వెలుపటి అలంకారం. వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, కేవలం వెలుపటి అలంకారమే మీకు అలంకారంగా వద్దు. ఒక వెలుపడి అలంకారమే కాదు, మీకు అలంకరించుకోవాల్సింది మరొకటి ఉంది అని చెప్పడం కొరకే ఈ మాట చెప్పాడు. చాలా మందికి ఇది అర్థం కాలేదు. వెలుపడి అలంకారమే మీకు అలంకారంగా ఉండక అక్షయ అలంకారము అంటే నీ గుణమే ఒక అక్షయ అలంకారం. అంతరించని అందంగా నువ్వు ఉండాలి అంటే, శాశ్వతమైన అందంతో ఉండాలి అంటే ఇదిగో చక్కటి గుణవంతురాలిగా ఉండాలి, చక్కటి గుణమైన వాడిగా ఉండాలి, సాధువుగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. నీ అందం అంతరించకుండా శాశ్వతంగా దేవుడు ఎలాగైతే అందరిలో సుందరుడిగా ఉన్నాడు మనము కూడా అలాగే ఉండాలి అంటే ఏమండి మంచి గుణం అనే అందం కావాలంటే ఎవరు కూడా చెప్పండి. అందం వ్యర్థం, సౌందర్యం వ్యర్థం, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని బైబిల్ చెప్తున్నా. ఈరోజు ఈ దేహాన్ని అలంకరించుకోవడానికి పరుగులు పెడుతున్నారండి, కానీ గుణం అనే అలంకారము అందరం ఆంతర్యములు అలంకరించుకోవలసిందిగా బయట కనపడని అలంకారం కేవలం దేహాన్ని మాత్రమే అలంకరించుకోకుండా గుణం అనే అక్షయ అలంకారం ఉందనే సంగతి ఈరోజు చాలా మందికి తెలియలేదండి, చాలా మందికి తెలియలేదు. పొరపాటు పడిపోతున్నారు, ఏది నీ గుణం, ఏది నీ స్వభావం, ఏది నువ్వు దేవుని పనిలో నువ్వు చేస్తున్న చేపమేది. అందమైన ఆమె గారికి ఉండాలనుకుంటున్నావా? ఈ దేహం ఉన్నా లేకపోయినా నిరంతరము నీ అందం అందరించే అందంతో వెలిగిపోవాలనుకుంటున్నావా? చెయ్యి, దేవుడి పనులు చెయ్యి, దేవుని కొరకు బ్రతుకు, దేవుడు చెప్పినట్టుగా చెయ్యి. బాహ్య పురుషుడు కృషించిపోతున్న ఆంతర్య పురుషుడు దినదినము 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 రూపాంతరం చెందిపోయి నూతన పచ్చబడిపోయి అందమైన వారిగా మరి ఏం పక్కన చేశారండి, ఏం పక్కన చేశారు. వస్త్రాలు కొరకు ఈరోజు చూడండి, వస్త్రాలు వ్యాపారం చూడండి, ఎన్ని రకాలైన డిజైన్స్, ఎన్ని బట్టలు చూడండి, వేలకు వేలు వేలకు వేలు చేసుకున్నాం. ఓకే మేము బట్టలు చూపినామండి, బట్టలు చూపినాము సార్, మీకు మంచి మంచి సేవలు చూపిస్తానండి. మా ఆవిడ తీసుకునేదండి అయ్యని బాబు చేశారండి ఇప్పుడు.
ఒక చీర పట్టుకు నీ ఖరీదు ఎంత నేను ఖరీదండి 20,000 నమస్కారం 200 దొంగలు చూపి 200 పెట్టిన చీర వచ్చేది 20,000 చీర అదేంటంటే 20,000 అంటారు 100,000 చీరలు కూడా ఉన్నాయండి అంటున్నాడు అతను ఎందుకంటే అంత ఖరీదని అంత ఖరీదని ఎందుకండి వేలకు వేలు పోసి చిన్న ఈ దేహాన్ని కప్పుకోవడానికి ఎంతంత ఖరీదైన వస్త్రాల ఎంతంత ఖరీదైన నగల ఏం చేస్తావు చివరికి ఏం చేస్తావు మొన్న నేను ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళానండి ఒక ఆమె ఎందుకు ముసలాన్ని మనవడు నాయనమ్మ అంటే బాగా ప్రేమ ఇంత లావు పులిచెట్టుకు వచ్చి ఆ శవానికి వేసాడండి ఈకరా బాబు అంటున్నారు అందరు పక్కనండి లేదు మా నాయనమ్మ నన్ను బాగా చూసింది ఈ గొలుసు మా నాయనమ్మ చేసి దానితో ఎవరు దిగింది ఎవరు దిగింది అందరం తీసుకొస్తున్నారండి ఫోన్లే బాబు ఏడ్ చేస్తున్నాడు వాళ్ళ నాయనమ్మ తీసేట్టు ఒకటే ఉన్నాను ఏమంటే సమాధి పెట్టి సమాధి కార్యక్రమం వెళ్ళాము ఆఖరి చూసుకొని ఓపెన్ చేశారు చూస్తున్నారు ఏమన్నా అందరు చూస్తానికి అక్కడ ముసలోడు సమాధి కొట్టేవాడు ఎలా తీసాడు నిమ్మకాయ టక్కన తీసింది ఎవరెట్టుకున్నాడు ఒక రోడ్డు చూసాడు ఎలా ఎంత నేగ్గా తీసాడు తెలిసింది ఈడనుకుంటున్నాడు ఇతను వాళ్ళ నాయనమ్మకి మా నాయనమ్మకి తీసేసాడు అనుకుంటున్నాడు కానీ అటు దొంగడు చేతి వెళ్తుంది అది అది పండగ రోజు పట్టుకెళ్ళి వేసుకున్న బంగారం గొలు చేస్తారు ఎందుకు వేసినాయండి తనిగిరిలో తనిగిరి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన అంట ఒక సమాధి ఉందండి సమాధి చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉందట ఎందుకు సెక్యూరిటీ ఉందంటే సమాధిలో చాలా లక్షల ఖరీదైన బంగారం వేశారటండి ఎక్కడ రాత్రి ఆ దొంగలు వచ్చి సమాధిని బద్దలు కొట్టి అందులో ఉన్న బంగారం ఎదిగిపోతారని అక్కడ ఫుల్ సెక్యూరిటీ పెట్టారటండి ప్రేమ దేవుడి పిల్ల దేహాన్ని అలంకరించుకుంటున్నాం కానీ ఇది శాశ్వతమైన ఈ అందం అంతరించిపోతుంది అంతరించని అందం మరి దేవుడి అంతరించని అందం దేవుడి పిల్లలుగా వచ్చిన మన ఆత్మలది అక్షయమైన అలంకారం దానికి ఉండాలి దానికి ఎలా అలంకరించుకోవాలో దాని కొరకు ఆలోచించండి దాన్ని ఎలా వచ్చుకోవాలో దాన్ని ఎలా వచ్చితే అందం ఉంటుందో దాని కొరకు ఆలోచించండి దేని కొరకు ఎందుకు ఆలోచిస్తారు తెలీదా రండి మీరెంత అందమైన వాళ్ళుగా మారిపోవాలి మేము నేర్పిస్తాం మా దగ్గర ఉన్న వాళ్ళందరూ దానికో నల్లగా కనపడతారు కానీ మనసు మాత్రం తెల్లరా ఏమండి చాలా అందమయ్యేవాడు ఎందుకో తెలుసా దేవుని పని కొరకు ఆరాటపడేవాడు దేవుని పని కొరకు ఆరాటపడేవాడు దేవుని పనులు తగ్గడం పెడుతున్నా ఎంతో మంది అందరం తెలుగు అంతకాళ్ళు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నానండి వీళ్ళలో విశ్వసుందరులు వరల్డ్ డ్యూటీస్ వీళ్ళే దేవుని పని వరకు అక్షయమైన అలంకారాన్ని అలంకరించుకుని తమ శరీరాలను కూడా త్యాగం చేసి శరీరాలను దీంట్లో నలిపేస్తున్నారండి ఇలా నలిపేసే వాళ్ళు ఎంతో మంది అంతరించని అందంతో ఉండిపోయి మనమందరం అలాంటి అంతరించని అందాన్ని స్వతంత్రించుకుందాం అందమైన వాళ్ళకి మారిపోతాం అంతరించని అందం ఉందా పిల్లలకి చెప్పాను కేవలం దేహాన్ని అలంకరించుకుని అందంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను నీ పిల్లలకు బాహ్య పురుషుని కాదు ఆంతర్య పురుషుడిని అలంకరించుకోవాలని అది శాశ్వతమైందని నీ పిల్లలకు వివరించండి పక్కన ఇదేవారుగా కాకుండా విన్నదాన్ని తన మనసులో భద్రపరుచుకుని నీ కొరకు బ్రతికేవారు కానీ పిల్లలు చిత్తపడి చేయమని కోరుకుంటాను ఏలూరు పట్టణంలో ఉన్న కళాశాలను బట్టి నడిపిస్తున్న నానిగోవును బట్టి ఉన్న పిల్లలను బట్టి కొందరమైన ఈ నానుగులు ఉన్న ఎన్నో రీసెర్చ్ సెంటర్స్ కోఆర్డినేటర్స్ పిల్లలు ఎంతోమంది ఈ పట్టణంలో త్యాగం చేసి మీ పిల్లలు ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా
ఈ పట్టణమంతా నీ పిల్లల ద్వారా కాపాడతాడా. ఇలాంటి సిమరస్సు మహాసభలు ఎన్నో నీ పిల్లలు రాబోతున్న కాలంలో ఏర్పాటు చేసే వాక్యాన్ని ప్రసాదించాలి. మహాజ్ఞానాన్ని మాకు నేర్పించి మా వెన్నంటి ప్రోత్సహిస్తున్న మా తండ్రి గారు జయశాలి గారి కార్యాలయంలో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి మీ ఆత్మీయ ఆశీర్వాదాలు పరసంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చి పంపించమని కోరుకుంటూ మీ చిత్రమైతే మాకంటూ మరో సమయం ఉంటే మరోసారి ఏలూరు పట్టణంలోని పిల్లలతో కలిసి మీ పనులు పాల్గొనే వాక్యాన్ని నాకు పిల్లలకు ప్రసాదించమని మాకు చేసుకుంటాడు. క్రీస్తు పేరట ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం మా తల్లి. ఆమె మాత్రమే దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మని యొక్క